ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుచు ఉన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కడు కూడా ప్రభుని కలిగి ఉన్నాము అనే తృప్తి మనకు ఉంటుంది. అయితే దేవుడు ప్రణాళిక, దేవుని ఉద్దేశ్యం ఏంటంటే నీవు నేను కూడా సదాకాలం దేవుడితో ఉండాలనేది ఆయన ప్రణాళిక. నీవు రక్షించబడ్డావు, మంచిదే. ఆలయానికి వెళుతున్నావు, మంచిదే. దేవుని బిడ్డగా ఉన్నావు, మంచిదే. దేవుళ్ళు పెరుగుతున్నావు, దేవుళ్ళు నడుస్తున్నావు, దేవుడితో గడుపుతున్నావు, శక్తి లోపం లేకుండా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నావు, మంచి పరిచర్య చేయిస్తూ ఉన్నావు. అయితే అంత మాత్రం సరిపోదు. అయ్యా నేను శక్తి లోపం లేకుండా దేవుని పరిచర్య చేస్తున్నాను, నిత్యము దేవుని ఆలయానికి వెళుతున్నాను, కనుక దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను, మన ఎన్ని కూడా చాలా బాగుంటాయి దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో. దేవుని దృష్టిలో కూడా ఒక్కసారి మనకు దేవుడికి ఏం కావాలి మన నుండి, దేవుడికి మనకు దేవుడికి ఏం కావాలి నీ నుండి నా నుండి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే స్త్రీ పురుషులే కానీ, చిన్నోళ్ళే కానీ, పెద్దోళ్ళే కానీ, ఆడోళ్ళే కానీ, మగోళ్ళే కానీ, ప్రతి ఒక్కరు ధనికుడే కానీ పేదవాడే కానీ, వారు ఎవరైనప్పటికీ కూడా సదాకాలము దేవుడితో ఉండాలనేది దేవుని ఉద్దేశం. మనము సదాకాలము దేవుడితో ఉండాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అయితే సదాకాలం మన దేవుడితో ఉండాలంటే కావలసిన అర్హత యోగ్యత ఏంటి అంటే, నువ్వు అనుకోవచ్చు నేను బాప్తిజం తీసుకున్నాను, నువ్వు అనుకోవచ్చు నువ్వు బాప్తిజం తీసుకున్నావు, ఆలయంకి వెళ్తున్నావు, మంచిదే, కానుకలు ఇస్తున్నావు, మంచిదే, దశభాగాలు ఇస్తున్నావు, మంచిదే, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నావు, మంచిదే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రభు యొక్క బోధ. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో అడుగుపెట్టినప్పుడు ఆయన బోధ ప్రారంభించి ఉన్నారు. ఏంటంటే ఆయన అంటాడు, మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపంగా ఉందంటున్నాడు ఆయన. అలా ప్రారంభించేందు కనుక మనం మారు మనస్సు పొందాలనేది దేవుని ఉద్దేశం. ప్రకటన గ్రంథములు ఈ మాట మీ కొరకు నన్ను చదవనివ్వండి. ప్రకటన గ్రంథము 3:19 నేను చదువుతున్నాను. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలి అంట. ప్రకటన గ్రంథము 3:19 ఏంటంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంట, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందుతున్నావా? పాపాన్ని లోకాన్ని విడిచిపెడుతున్నావా? అది మారు మనస్సు పొందిన వాడు ఎలాగుంటాడంటే పాపాన్ని లోకాన్ని విడిచిపెడతాడు. ప్రాణములో కానీ, దేహములో కానీ, ఆత్మగోని కానీ అపవిత్రమైన దానికి ప్రార్థనత ఇవ్వడు. అపవిత్రమైన వాటిని వెతుకుడు, అపవిత్రమైన వాటిని వెంటాడు, అపవిత్రమైన వాటిని కోరుకోడు. ఎందుకంటే మారు మనస్సు కలిగిన అనుభవం, మారు మనస్సు కలిగిన అనుభవం నీకుంది కాబట్టి నీ ప్రాణములో కానీ, దేహములో కానీ, ఆత్మలో కానీ అపవిత్రతకు స్థానం ఇవ్వవు. తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ చెడు అనేది కనపడదు, మలినం అనేది కనపడదు. ఎందుకంటే యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవుడితో నీవు బంధాన్ని పెట్టుకున్నావు, దేవుడితో కనెక్ట్ అయ్యి ఉన్నావు కాబట్టి ఇహలోక మాలిన్యం వైపుకు వెళ్ళకుండా ప్రాధాయపడుతుంటావు. ఊహల్లో కానీ రానివ్వాస్తా, దాన్ని నలిపివేస్తావు నీ కాళ్ళ కింద. దుష్టుడు తీసుకొస్తున్న ప్రతి తంత్రాన్ని, నీ పాదములు కింద చిత్తగొట్టగలిగిన శక్తిని ఆయన ఇస్తాడు. కనుక నీవేం కలిగి ఉండాలి అంటే నీ జీవితంలో, నా జీవితంలో మారు మనస్సు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఎవరైతే మారు మనస్సు కలిగిన అనుభవం కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వారిని పరిశుద్ధాత్మ దేవుని
పరిశుద్ధాత్మ దేవుడు వారిని సర్వ సత్యములోనికి నడిపించగలిగిన దేవుడు. మాధ్యర్య కార్యములు జరిగిస్తూ ఉంటాడు. అది దేవుడు కోరుకున్నాడు, అది ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు తన బిడ్డలైన వారు, తన సేవకులైన వారు అందరూ ఎలాగ ఉండాలంటే మారు మనసు పొందుకుని కనుక ప్రభులో ప్రభుత్వం వెతికేవారుగా, ప్రభుత్వం గడిపేవారుగా, ప్రభుత్వం నడిచేవారుగా ఉండాలి. లోకవైపు చూడకుండగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని నెరవేర్చుకుంటూ, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని వాక్యానికే ప్రాధాన్యత. కనుక నీ తలంపంతా దేవుని కోసం ఉంటుంది, నీ ఆలోచన అంతా దేవుని కొరుకుంది. అదే వారు మారు మనస్సు కలిగి ఉన్న వారి అనుభవం అంటారు. అంటే అనుభవం నీవు కలిగి ఉంటే సదాకాలం దేవుడితో నీవు ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కనుక నీవు ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకో. దేవుడు తప్పకుండా ఆయనని మెచ్చుకుంటాడు, ఆయనని ఇష్టపడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడని పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. మీకు కావలసింది చిన్నోడే కానీ పెద్దోడ కానీ ఆడోళ్ళు కానీ మగోడే కానీ మారు మనస్సు కలిగిన అనుభవం కావాలని కోరుకుంటున్నారు. అటు అనుభవం నాకు మాకు నాయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరినీ పేరు పేరు చెప్పిన దీవించండి. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు ఈసయ్య, వారిని మీరు ముట్టండి ఈసయ్య, తాకండి ఈసయ్య. ఎవరైతే మరణ పంచుల్లో ఉన్నారో వారికి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యమని ప్రార్థనపడుతూ ఉన్నాను. మణిపూర్ రాష్ట్రాన్ని కాపాడండి, భారతదేశాన్ని రక్షించండి. పరిశుద్ధ పట్టణం ఎరుశలేం చుట్టూ కంచివేయండి, ఎరుశలేంని కాపాడండి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడమని గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఎట్లు పాసు జోసఫ్ పెట్టలేమారు అమ్మ బాబు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.